రాష్ట్రంలో 2024 ఎన్నికలు హోరాహోరీగా జరిగిన పరిస్థితి కనపడుతుంది. అధికార పార్టీ ఖచ్చితంగా తమకే అధిక సీట్లు వస్తాయని చెప్పి అధికారం తమదే అని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా ఎన్డీఏ కూటమిగా ఉన్నటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ ఈ మూడు పార్టీలు కూడా ఖచ్చితంగా అధికారం తామే చేపడుతున్నామని కూడా ఘంటాపథంగా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల ఫలితాల మీద అందరిలో కూడా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు ఈ నెల 13వ తారీఖున జరిగిన నేపథ్యంలో వచ్చే నెల 4వ తారీఖున కౌంటింగ్ కూడా ఉన్న పరిస్థితి కనపడుతుంది. అందరిలో కూడా ఒకే ఒక రకమైనటువంటి ఉత్కంఠ. ఎవరు గెలవబోతున్నారు, ఎవరు విజయం సాధిస్తారు, ఎవరు గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు అనే మీమాంస అందరిలోనూ నెలకొన్న పరిస్థితి కనపడుతుంది. దాంట్లో భాగంగానే ఒక్కో జిల్లాకి సంబంధించినటువంటి ఏ పార్టీకి సంబంధించినటువంటి గెలుపు ఓటములు ఏ విధంగా ఉన్నాయి, రిజల్ట్ ఏ విధంగా రాబోతున్నాయి అనే అంశానికి సంబంధించి ఒక సంచలనాత్మకటువంటి ఒక సర్వే నిర్వహించడం జరిగింది. ఆ సర్వే ఫలితాలు మీకు తెలియజేయడానికి ముందుకొస్తున్నాం. దాంట్లో భాగంగా ముందుగా కనుక మనం గమనించినట్టయితే ఎన్టీఆర్ కృష్ణా జిల్లా, ఈ ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో 7 సెగ్మెంట్లు ఉన్నాయి. ఒక పార్లమెంటుకు సంబంధించి ఈ 7 సెగ్మెంట్లలోనూ ఒక పార్లమెంట్ల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది పూర్తి స్థాయి ఒక సెన్సెస్తో ఒక అనాలిసిస్ అయితే మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఆ వివరాలు ఎలా ఉంటాయనేది చూద్దాం. మొదటగా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ఉన్నటువంటి రాజకీయ ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉందని ప్రధానంగా చెప్పుకోవచ్చు. దాంట్లో భాగంగా అమరావతితో కూడినటువంటి కొంతమేరకు కూడినటువంటి ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో రాజకీయ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది కనుక మనం గమనించినట్టయితే ఒక పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఆ 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది ఒక్కొక్క నియోజకవర్గాన్ని గురించి కనుక మనం వివరించే ప్రయత్నం చేద్దాం. అందులో మొదటిగా తిరువూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, ఇక్కడ వైఎస్ఆర్సిపి నుంచి నల్లగట్ల స్వామిదాస్, అదేవిధంగా టీడీపీ తరఫున కొలిక్కపూడి శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. కొలిక్కపూడి శ్రీనివాసరావు కనుక మనం గమనించినట్లయితే ఈ రాజధాని ఉద్యమంలో, రైతు ఉద్యమం ఏదైతే ఉందో ఈ రైతు ఉద్యమంలో కూడా చాలా చురుకైన పాత్ర పోషించారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ముందుగా రాజధానికి సంబంధించినటువంటి ఒక గట్టి వాదనను కూడా వినిపించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు వాడిని పిలిచి కొలిక్కపూడి శ్రీనివాసరావుకి తిరువూరు సీటు కూడా కన్ఫర్మ్ చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ కనుక మనం ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది కనుక మనం గమనించినట్టయితే గత 2 ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి తరఫున పోటీ చేసినటువంటి రక్షణ నిధి, ఈయన ఎవరైతే ఉన్నారో ఈయన 2014లో విజయం సాధించారు. దాంట్లో 1676 ఓట్ల మెజార్టీ సాధించారు. అదేవిధంగా 2019లో 10835 ఓట్ల మెజార్టీ కూడా కొక్కలగడ్డ రక్షణ నిధి సాధించారు. తర్వాత మనం గమనించినట్లయితే ప్రస్తుతం నల్లగట్ల స్వామిదాసు, అదేవిధంగా కొలుకుపూడి శ్రీనివాసరావు వీళ్ళిద్దరి మధ్య పోటీ కూడా హోరాహోరీగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా కనుక గమనించినట్టయితే ఈయనకున్నటువంటి పాజిటివ్ అంశాలు, అదేవిధంగా టీడీపీ కూటమికి ఉన్నటువంటి అంశాల నేపథ్యంలో మొత్తానికి ఇక్కడ తిరువూరు ఎన్నికకు సంబంధించినటువంటి ఫలితాలు అయితే మాత్రం కొలిక్కపూడి శ్రీనివాసరావు వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇక్కడ తిరువూరులో కనుక మన అంచనా ప్రకారం కనుక గమనించినట్టయితే కొలిక్కపూడి శ్రీనివాసరావు మెజార్టీతో మాత్రం గెలుస్తారు అనేది అయితే ఘంటాపథంగా ఇక్కడ వినిపిస్తున్నటువంటి ఫలితాల యొక్క వరవడి గణంగా మనం భావించవచ్చు. ఇక రాజకీయ ప్రాధాన్యత అధికంగా ఉన్నటువంటి విజయవాడకి సంబంధించినటువంటి ప్రధానంగా వెస్ట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మనం వివరాలు కనుక మనం తీసుకోగలిగినట్టయితే వైఎస్ఆర్సిపి నుంచి షేక్ ఆసిఫ్ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా కూటమి అభ్యర్థిగా బీజేపీ తరఫున సుజనా చౌదరి గారు పోటీ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ వీళ్ళిద్దరి మధ్య పోటీ ఏ విధంగా ఉంటుంది అనే అంశానికి సంబంధించి మనం చర్చ కనుక కొనసాగించినట్లయితే ప్రధానంగా సుజనా చౌదరి మొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఆసిఫ్ కూడా మొదటిసారిగానే ఎమ్మెల్యేగా పోటీ చేసిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఇక్కడ బీజేపీకిను ముస్లింకి గనక మనం అంచనాలు వేసినట్టయితే ముస్లిం
ముస్లిం ఓటర్లు అయితే ఎక్కువగా ఉన్నారు. అదేవిధంగా బీజేపీకి అనేది ఇక్కడ గతం నుంచి కనుక స్థానం లేదు. అయినప్పటికీ కూడా ఇక్కడ టీడీపీ జనసేన కూటమితో పోటీ చేస్తున్న నేపథ్యంలో కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ పోటీ ఆసక్తికరంగా ఉంటుంది అనేది అయితే మనం చెప్పుకోవచ్చు. దాంట్లో భాగంగానే మనం ఇక్కడ ప్రధానంగా అంశం ఏదైతే ఉందో అమ్మవారి దేవాలయం, కనకదుర్గ అమ్మవారి యొక్క దేవాలయం, ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రఖ్యాతి సాధించినటువంటి అమ్మవారి దేవాలయం. ఈ ఇక్కడ ఇదే నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ నియోజకవర్గంలో కనుక మనం గమనించినట్లయితే ఇటు ముస్లిము ఇటు హిందూ వీళ్ళిద్దరికీ మధ్య పోటీ ఆసక్తికరంగా ఉంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే రేపు అమ్మవారి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి, వగైరా వగైరా కార్యక్రమాలు జరుగుతుంటాయి, అనేక రకాలైనటువంటి టెంపుల్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. కాబట్టి ఇక్కడ ముస్లిము హిందూ అనే అంశం అనేదైతే ప్రధానంగా కనపడుతుంది అనేదైతే ప్రధానంగా చెప్పుకోవచ్చు. కాకపోతే వైఎస్ఆర్సీపీ ఇక్కడ ముస్లిం ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు అనే అంశంతో కావచ్చు మొత్తానికి అక్కడ ముస్లిం అభ్యర్థికి సీటు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సుజనా చౌదరి కనుక మనం గమనించినట్టయితే ఈయన మాజీ కేంద్ర మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నుంచి కీలకమైన నేతగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా టీడీపీలో కూడా గతంలో ఉన్నారు కాబట్టి ఈయనకి టీడీపీ బీజేపీ అదేవిధంగా జనసేన నుంచి కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారి ఆ పార్టీల నుంచి కూడా సుజనా చౌదరికి మంచి సపోర్ట్ ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక చిన్న లాజిక్ నేపథ్యంలో ఇటు హిందూ ఇటు ముస్లిం నేపథ్యంలో అక్కడ అమ్మవారి దేవాలయం ఉన్న నేపథ్యంలో కనుక మనం గమనించినట్లయితే అక్కడ కనుక ఖచ్చితంగా సుజనా చౌదరికి వైపు ఎక్కువగా ప్రజలు ఎక్కువ మంది ఓటర్లు కూడా మొగ్గు చూపించారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. దాంట్లో భాగంగానే ఇక్కడ విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో గత రెండు ఎన్నికల్లో కనుక మనం గమనించినట్టయితే వైఎస్ఆర్సీపీ సాధించింది, విజయం సాధించింది. 2014లో జలీల్ ఖాను 308 ఓట్ల మెజార్టీ సాధించగా 2019లో వెల్లంపల్లి శ్రీనివాస్ 7671 ఓట్లు మెజార్టీ సాధించారు. మొత్తానికి ఇక్కడ కనుక మనం గమనించినట్టయితే పోటీ రసవత్తరంగాను ఆసక్తికరంగాను ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇక్కడ కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి సుజనా చౌదరికి ఎక్కువ అవకాశాలు గెలిచే అవకాశాలు ఉన్నాయి అనేదైతే స్పష్టంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇక విజయవాడకు సంబంధించి మనం కనుక గమనించినట్టయితే విజయవాడ ఈస్ట్ నియోజకవర్గాన్ని కనుక గమనించినట్టయితే ఇక్కడ యువనేతగా ఉన్నటువంటి దేవినేని అవినాష్ పోటీ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది వైఎస్ఆర్సీపీ నుంచి. అదేవిధంగా టీడీపీ నుంచి సీనియర్ లీడర్గా ఉన్నటువంటి గద్దె రామ్మోహన్ కూడా పోటీ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. దాంట్లో భాగంగానే మనం కనుక గమనించినట్లయితే దేవినేని అవినాష్ గతంలో కూడా గుడివాడ నుంచి కూడా టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. అదేవిధంగా ఈసారి మాత్రం వైఎస్ఆర్సీపీ నుంచి ఇక్కడ పోటీ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే గద్దె రామ్మోహన్కి ఉన్నటువంటి సీనియారిటీ అవినాష్కి అయితే లేదు అనేది అయితే చెప్పుకోవాలి. అదేవిధంగా యువనేతగా ఉన్నారు అనేది మాత్రం కొంత ప్లస్ అయ్యే అవకాశం కనబడుతుంది. గతంలో దేవినేని నెహ్రూకు ఉన్నటువంటి విజయవాడ ప్రజలతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలన్నీ కూడా కొంతవరకు మేలు చేస్తాయని చెప్పి దేవినేని అవినాష్ భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా గద్దె రామ్మోహన్ కూడా ఏమాత్రం కూడా తీసిపోలేదు. గద్దె రామ్మోహన్ కూడా పూర్తి స్థాయిలో గతం నుంచి కూడా అధికారంలో లేకపోయినప్పటికి కూడా, అంటే టీడీపీ అధికారంలో లేకపోయినప్పటికి కూడా టీడీపీ ఎమ్మెల్యే కాబట్టి ఎక్కువగా ప్రజల్లో ఉన్నారు, ప్రజల నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి అని గద్దె రామ్మోహన్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద కనుక మనం గమనించినట్టయితే గద్దె రామ్మోహన్కి ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలతో పోల్చుకుంటే దేవినేని అవినాష్కు కొంతమేరకు తక్కువే అన్నట్టుగా కనబడుతుంది. అయితే ఇక్కడ కనుక మనం గమనించినట్టయితే గతం నుంచి కూడా టీడీపీ యొక్క విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేదైతే మనం ప్రధానంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ టీడీపీ ఓటర్లు గతం నుంచి కూడా టీడీపీ పార్టీకి పూర్తిగా సపోర్ట్ ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ న్యూట్రల్గా ఉండేటటువంటి ప్రజలు కూడా టీడీపీ తరఫున మొగ్గు చూపించిన అనుభవాలు ఉన్నాయి. దీంట్లో కనుక మనం గమనించినట్టయితే 2014లో 15503 ఓట్ల మెజార్టీతో, అదేవిధంగా 2019లో 15164 ఓట్ల మెజార్టీతో కూడా గద్దె రామ్మోహన్ గెలుపొందడం జరిగింది. ఈయన
నియోజకవర్గం మీద గద్దే రామ్మోహన్కు పూర్తి స్థాయిలో పట్టు ఉంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే యువనేతకు ఉన్నటువంటి దేవినేని అవినాష్కు కొంతమేరకు ప్రజల్లో కానీ యువతల్లో కానీ కొంతవరకు సానుభూతి ఉంది అనేది అయితే కనపడుతుంది. కానీ మొత్తంగా కనుక గమనించినట్టయితే ఈ నియోజకవర్గంలో కనుక టీడీపీ ఫేవర్ ఎక్కువగా ఉంది. టీడీపీ బ్రాండ్ ఉన్నటువంటి నేతగా ఉన్నటువంటి గద్దే రామ్మోహన్ సీనియర్గా ఉన్నారు కాబట్టి ఇక్కడ మన ఫలితాలు కూడా కనుక గమనించినట్టయితే రాబోయే రోజుల్లో గద్దే రామ్మోహన్కి ఎక్కువ విజయ అవకాశాలు ఉన్నాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. విజయవాడ ఈస్ట్ వెస్ట్ కాన్స్టిట్యున్సీ తర్వాత ప్రముఖంగా చెప్పుకోవాల్సింది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం. ఈ సెంట్రల్ నియోజకవర్గాన్ని కనుక మనం గమనించినట్టయితే టీడీపీ నుంచి బోండా ఉమామహేశ్వరరావు ఈయన టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్గా కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాస్ ఈయన వెస్ట్రన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి కనబడుతుంది. ఈ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఏ విధంగా ఉంటుందనేది ఆసక్తికరంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఎవరికి వాళ్ళు నువ్వా నేనా అన్నట్టు కూడా గట్టిగా పోటీ చేస్తున్న ప్రచారాలు కూడా సాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. దాంట్లో భాగంగానే గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి ఎవరికి లేవు అనే అంశాన్ని కనుక మనం గమనించినట్టయితే ఇక్కడ బోండా ఉమామహేశ్వరరావు 2014లో గెలిచినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా 2019లో మల్లాది విష్ణు కేవలం 25 ఓట్లలో మెజార్టీ మాత్రమే సాధించారు. ఈ నేపథ్యంలో కనుక మనం గమనించినట్టయితే గత ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ అదేవిధంగా బీజేపీ జనసేన టీడీపీ ఈ మూడు పార్టీలు కూడా విడివిడిగా పోటీ చేసిన పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ సింగిల్గా పోటీ చేసింది. ఈ నేపథ్యంలోనే సెంట్రల్ నియోజకవర్గంలో కనుక గమనించినట్టయితే టీడీపీ తరఫున సింగిల్గా పోటీ చేసినటువంటి బోండా ఉమ కేవలం 25 ఓట్ల తేడాతోనే అవతల ఉన్నటువంటి విష్ణు వైఎస్ఆర్సీపీ నుంచి గెలుపొందడం జరిగింది. అదే సమయంలో ఇక్కడ జనసేన నుంచి కనుక పోటీ చేసినటువంటి అభ్యర్థి దాదాపు 6,000 ఓట్లు సాధించారు. ప్రస్తుతం కనుక కూటమి అభ్యర్థి ఇప్పుడు మూడు పార్టీలు కలిసి కూటమిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ గెలుపు అనేది సునాయాసంగా కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీలు కూడా కలిసి పోటీ చేస్తున్నాయి. గతంలో కనుక కేవలం 25 ఓట్ల మెజార్టీతోనే ఇక్కడ మల్లాది విష్ణు గెలవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం కూడా అదే సీట్లు అదే పార్టీ ఉంది. అయితే ఇప్పుడు మల్లాది విష్ణు అక్కడ లేరు, వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ పోటీ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ కనుక గమనించినట్టయితే టీడీపీ ఫేవర్ ఇక్కడ కూడా చాలా ఎక్కువగా ఉంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గతంలో ముఖ్యమంత్రితో పాటు ప్రచారం చేస్తున్న సందర్భంలో ఎవరైతే ఉన్నారో కొంతమంది గులకరాలతో కొట్టిన సందర్భం ఉంది. ఆ సందర్భంలో కూడా అటు సీఎం జగన్మోహన్ రెడ్డికి స్థానిక అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసం కూడా దెబ్బలు తగిలాయి అంటూ కూడా స్టిక్కర్లు వేసుకోవడం అదేవిధంగా రకరకాల ప్రచారాలు అవన్నీ కూడా చేసేశారు. అయితే వీటన్నిటిని కూడా టీడీపీ కొట్టిపారేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ టీడీపీ వాదనను కనుక ప్రజలను నమ్మినట్టయితే కనుక వైఎస్ఆర్సీపీ ఏదైతే సానుభూతి వస్తుందో అనేటటువంటి అంశంతో చేసినటువంటి కార్యక్రమాలు గులకరాళ్ళ కార్యక్రమం ఏదైతే ఉందో దానికి పెద్దగా స్పందన ఉండే అవకాశం లేదు. ఖచ్చితంగా కనుక ఇక్కడ గమనించినట్టయితే బోండా ఉమామహేశ్వరరావుకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందులో మనం రెండు అంశాలను కనుక మనం గమనించినట్టయితే బోండా ఉమా విషయంలో కనుక మనం గమనించినట్టయితే బోండా ఉమామహేశ్వరరావు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, అదేవిధంగా భార్య కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరు వివాహం తర్వాత అక్కడ స్థానికంగా కూడా రెండు సామాజిక వర్గాల బలమైన సామాజిక వర్గాల నుంచి కూడా కొంత అనుకూల పవనాలు ఉన్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా కొడుకు ఎవరైతే ఉన్నాడో కొడుకు తను ఒక రెడ్డి సామాజిక వర్గానికి ఎస్వి మోహన్ రెడ్డి ఉన్నారు కదా కడప ఎమ్మెల్సీ, ఆయన కుమార్తెని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ మన బొండ ఉమానికి కనుక గమనించినట్టయితే ఒక పక్క రెడ్డి సామాజిక వర్గం, ఒక పక్కన కమ్మ సామాజిక వర్గం, మరో పక్కన కాపు సామాజిక వర్గం, మూడు సామాజిక వర్గాలు కూడా కలిసినటువంటి పరిస్థితి కనబడుతున్న నేపథ్యంలో ఆ సామాజిక వర్గాల యొక్క ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బోండా ఉమాకి ఈసారి గెలుపు అవకాశాలు ఉన్నాయి అంటూ కూడా వాళ్ళందరూ చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా మనం సేకరించినటువంటి అంచనాలు సర్వేల ప్రకారం కూడా గమనించినట్టయితే విజయవాడ సెంట్రల్లో కూడా బోండా ఉమా ఖచ్చితంగా గెలిచే అవకాశం కనబడుతుంది అంటంలో ఎటువంటి సందేహం లేదు.
ఇక తర్వాత నియోజకవర్గం కనుక మనం గమనించినట్టయితే నందిగామ, నందిగామ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ. ఈ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా హెమాహెమీలు పోటీ పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మనకు గమనించినట్టయితే వైఎస్ఆర్సిపి నుంచి మొండిదొక జగన్మోహన్ రావు పోటీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా టీడీపీ తరఫున తంగిరాల సౌమ్య గతంలో కూడా ఎమ్మెల్యేగా చేశారు, ఆమె మళ్ళీ కూడా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ కనుక మనం అంచనాలను కనుక గమనించినట్టయితే జగన్మోహన్ రావు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రావు కూడా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా తంగిరాల సౌమ్య మీద కూడా కొంత సానుభూతి ఉంది అనేటువంటి ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే ఆయన సౌమ్య యొక్క తండ్రి గారు కూడా ఉన్నారు, ఆయన కూడా ఎమ్మెల్యేగా చేశారు. ఎమ్మె తంగిరాల ప్రభాకర్ రావు ఈయన కూడా ఎమ్మెల్యేగా చేసిన సందర్భంలోనే ఆ తర్వాత కాలం చేయటం, ఆ తర్వాత కుమార్తెగా ఉన్నటువంటి తంగిరాల సౌమ్య రాజకీయాల్లోకి రావటం కూడా జరిగిన పరిస్థితి కనబడుతుంది. గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా సౌమ్య అధికారంలో లేకపోయినప్పటికీ కూడా, అదేవిధంగా ఎమ్మెల్యేగా కూడా లేకపోయినప్పటికీ కూడా ప్రజల్లో ఉండటం ఎక్కువ సానుభూతి అంశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అదేవిధంగా మనం గమనించినట్టయితే టీడీపీ కూటమికి ఎక్కువగా ఇక్కడ అవకాశాలు ఉన్నాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. గతంలో కనుక తండ్రి ప్రభాకర్ రావు కూడా 5212 ఓట్లతో విజయం సాధించారు. అదేవిధంగా 2019లో జగన్మోహన్ రావు వైఎస్ఆర్సిపి తరఫున 10881 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందిన పరిస్థితి కనబడుతుంది. అందుకని మొత్తాన్ని కనుక గమనించినట్టయితే తంగిరాల సౌమ్యకి కూడా, అదేవిధంగా మొండితోక జగన్మోహన్ రావుకు మధ్య పోటీ హోరాహోరీగా ఉండే అవకాశం ఉంది సామాజిక వర్గాల పరంగా. అదేవిధంగా సౌమ్యకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు అనేది అయితే మొత్తంగా చెప్పచ్చు. మొత్తానికి సౌమ్య కూడా మనం గమనించినట్టయితే గతం నుంచి కూడా యాక్టివ్గా ఉన్నటువంటి లీడర్ అని చెప్పుకోవచ్చు, మహిళా లీడరు. ఇక్కడ ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఒక ఏకైక మహిళా లీడర్, అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో కానీ, అదేవిధంగా ఈ 2 జిల్లాల్లో కూడా ఎక్స్ ఎమ్మెల్యే, అదేవిధంగా సీనియరు మహిళా ఎమ్మెల్యే రిజర్వ్ ఎస్సీకే, కాబట్టి ఆమెకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇక తర్వాత నియోజకవర్గం కనుక గమనించినట్టయితే జగ్గయ్యపేట. ఇక్కడ జగ్గయ్యపేటను కనుక మనం గమనించినట్టయితే బార్డర్లో ఉంటుంది, అది మన తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి బార్డర్, దాదాపు బార్డర్లో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ కనుక మనం గమనించినట్టయితే వైసీపీ నుంచి ఉదయభాను, అదేవిధంగా టీడీపీ తరఫున శ్రీరామ్ రాజగోపాల్, ఈయన గతంలో కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు, అంటే ఆయన కూడా ఎమ్మెల్యే ఉన్నారు, ఈయన కూడా ఉన్నారు, ఇద్దరి మధ్య కూడా పోటీ ఆసక్తికరంగా ఉండే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా మాత్రం ఉదయభాను ఉన్నారు, సామాన్యుని ఉదయభాను. ఇక్కడ అన్ని సర్వేలు అంచనాలు కనుక మనం గమనించినట్టయితే టీడీపీ ఫేవర్ ఎక్కువగా ఉంది, టీడీపీ అనుకూలమైనటువంటి నియోజకవర్గం అనటంలో ప్రస్తుతం కనుక ఎటువంటి సందేహం లేదని చెప్తున్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో సామాన్యుని ఉదయభాను కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ కనుక గమనించినట్లయితే కనుక టీడీపీకి కొంత అనుకూలంగా ఉంది అనే అంశం కనుక కనబడుతుంది. జగ్గయ్యపేటలో 2014లో టీడీపీ తరఫున రాజగోపాల్, 2019లో వైఎస్ఆర్సిపి తరఫున ఉదయభాను కూడా విజయం సాధించడం జరిగింది. 2014లో టీడీపీ మెజార్టీ 19,846 ఓట్లు కాగా, 2019లో వైఎస్ఆర్సిపి తరఫున 4,778 ఓట్లు మాత్రమే. అంటే ఒకవేళ ఇక్కడ కనుక ఓటర్లు కనుక టీడీపీ తరఫున మద్దతు ఇస్తే కనుక మంచి మెజార్టీతో ఇక్కడ గెలిచే అవకాశం ఉంది. శ్రీరామ్ తాతయ్య కూడా ప్రజల్లో ఉండే వ్యక్తి కనుక అక్కడ నానుడి ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా కూటమి పాజిటివ్నెస్ కూడా ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. రానున్న రోజుల్లో కనుక ఫలితాలు ఎట్లా ఉంటాయి ఏంటనేది అయితే మనం వేచి చూడాలి. మొత్తానికి కనుక ఇక్కడ కనుక గమనించినట్టయితే దాదాపు అన్ని సీట్లలో కూడా ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా టీడీపీ ఫేవర్ ఎక్కువగా ఉంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ టీడీపీ ఫేవరు కృష్ణా జిల్లాలో ఎందుకు ఉంది అనే అంశం కూడా ప్రధానంగా చర్చకు వస్తుంది. ఉన్న నియోజకవర్గాల్లో అన్ని టీడీపీ ఫేవర్ ఉంటాయా, ఇది ఎక్కడ సర్వే అంటూ కూడా కొన్ని ఊహాగానాలు కూడా కొన్ని విమర్శలు కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ విజయవాడకి ఆనుకుని ఉన్నటువంటి అమరావతి రాజధాని ఏదైతే ఉందో ఈ రాజధాని ఫేవర్ కావచ్చు, ఈ రాజధానికి సంబంధించినటువంటి ఈ నియోజకవర్గాల అన్నింటిలో కూడా దాదాపు
టీడీపీ కూటమి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల తీర్పు ఆ విధంగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే కనుక రాజధానిని వైజాగ్ తీసుకెళ్తానని ముందే చెప్పడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గతంలో రాజధానిని కూడా అమరావతిలోనే ఏర్పాటు చేయడం, దానికి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా దాదాపు పూర్తయినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా టీడీపీ కూటమి వైపు కొంత మేరకు ఎక్కువ పాజిటివ్నెస్ ఉంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆ కూటమి వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. మొత్తానికి కనుక ఇక్కడ గమనించినట్టయితే ఇక్కడ నందిగామ నియోజకవర్గం ఒకటి కొంచెం టైట్ ఉన్నట్టు కనబడుతుంది. అదేవిధంగా జగ్గయ్యపేట కూడా కొంతమేరకు అట్లా గెలుపు ఓటములు ఊగిసలాడుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి కనుక ఎడ్జ్ మాత్రం టీడీపీ కూటమికే ఉంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇక మనం గమనించాల్సింది ఇంకోటి ఉంది, అదేంటంటే మైలవరం నియోజకవర్గం. ఇక్కడ మైలవరం నియోజకవర్గం కూడా చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం అని అయితే చెప్పుకోవచ్చు. ఈ నియోజకవర్గం నుంచి కనుక గమనించినట్టయితే గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసినటువంటి వసంత కృష్ణ ప్రసాద్ ఎవరైతే ఉన్నాడో ఆయన వైసీపీ వదిలి తెలుగుదేశం పార్టీ కూటమి నుంచి పోటీ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈయన కనుక మనం గమనించినట్టయితే గతంలో 2019 వసంత కృష్ణ ప్రసాద్ దేవినేని ఉమామహేశ్వరరావు మీద 12,653 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన పరిస్థితి. దేవినేని ఉమామహేశ్వరరావు గతంలో కూడా ఎమ్మెల్యే ఉన్నారు, కానీ ఆయన కూడా ఢీకొట్టి వసంత కృష్ణ ప్రసాద్ భారీ మెజార్టీ సాధించారనటంలో మొదటిసారి ఎటువంటి అనుమానాలు లేవు. అయితే ప్రస్తుతం దేవినేని ఉమామహేశ్వరరావు కూడా టీడీపీలో ఉన్నారు. అదేవిధంగా వసంత కృష్ణ ప్రసాద్ ఎవరైతే ఉన్నాడో వసంత కృష్ణ ప్రసాద్ కూడా టీడీపీలోకి చేరిన పరిస్థితి, ఎవరైతే వైసీపీని వద్దని చెప్పి టీడీపీలోకి చేరిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఇద్దరు కూడా ఒక రకంగా గమనించినట్లయితే దేవినేని ఉమామహేశ్వరరావు కూడా ఒక వర్గం ఉంటుంది. అదేవిధంగా వసంత కృష్ణ ప్రసాద్ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన కూడా ఒక వర్గం ఉంటుంది. ఈ నేపథ్యంలో కనుక అక్కడ గమనించినట్లయితే వైసీపీ యొక్క విధానాలు, జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యవహార శైలి నచ్చలేదని చెప్పి ఆయనే నాకు సీటు వద్దంటూ కూడా టీడీపీలోకి వచ్చిన పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఇక్కడ చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయని అనటంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే వైఎస్ఆర్సీపీ తరఫున ఎస్ తిరుపతిరావు యాదవ్ అనే ఆయన పోటీ చేస్తున్నారు. ఈయన ఎంపీటీస్గా ఉన్నారు, అయితే ఆయనకి ఒకేసారి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వటం జరిగింది. ఎందుకంటే మొదటిసారి ఇవ్వటం జరుగుతుంది. బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇటు ఓసీ బీసీకి మధ్య జరిగే యుద్ధంగా భావిస్తున్న నేపథ్యంలో ఇక్కడ బీసీ అభ్యర్థిని అక్కడ పోటీకి పెట్టడం కూడా జరిగిన పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ కనుక మనం సర్వే పూర్తి స్థాయిలో చేసిన నేపథ్యంలో ఇక్కడ వసంత కృష్ణ ప్రసాద్కి పూర్తి స్థాయిలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. వసంత కృష్ణ ప్రసాద్ ఇటు ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్, అదేవిధంగా రాజకీయంగా కూడా చాలా ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఏకైక ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీలో 5 సంవత్సరాల నుంచి కూడా ఈ నియోజకవర్గాన్ని అంటి ఉన్నారు. ఎటువంటి ప్రజలకి ఇబ్బందులు వచ్చినా కూడా ఆయన పరిష్కరించడంలో చాలా ముందున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. మొత్తానికి టీడీపీ ఫేవరు, ఎన్డీఏ కూటమి యొక్క అనుకూల పవనాలు ఉన్న నేపథ్యంలో ఈసారి వసంత కృష్ణ ప్రసాద్ భారీ మెజార్టీతో మైలవరం నియోజకవర్గం నుంచి గెలిచే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇది మొత్తాన్ని కనుక మనం గమనించినట్టయితే ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో 7 ఎమ్మెల్యేలు, అదేవిధంగా 1 ఎంపీకి సంబంధించినటువంటి అనాలిసిస్, దీంట్లో నామమాత్రపు గ్యాప్ ఉంటుంది, అంటే ఓటర్లకి సంబంధించి ఓట్లు పడే అంశాలకు సంబంధించి మాకు గ్యాప్ ఉంటుంది, కానీ దాదాపు ఫలితాలు ఆల్మోస్ట్ ఇదే విధంగా ఉంటాయి. ఈ 7 నియోజకవర్గాల్లో కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు, అదేవిధంగా ఎంపీ కేసినేని చిన్ని వీరందరూ కూడా గెలిచే అవకాశాలు ఉన్నట్టే అనటంలో ఎటువంటి సందేహం లేదు. దాదాపు 99% ఇక్కడ ఎన్డీఏ కూటమి విజృంభిస్తుంది. అదేవిధంగా ఎటువంటి అనుమానాలు లేవు. వన్ సైడ్గా ఉంటుంది పోటీ, వన్ సైడ్గా ఫలితాలు ఉంటాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. నమస్కారం.